వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్ఎండ్బీ అతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటనారాయణ, నాయకులు వెంకటరెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆనాడు కూడా అధికార పార్టీ బాధ్యులుగాను ఓపెన్ గా అప్పీల్ చేసినాం. నియోజకవర్గానికి ఏం కావాలి, ఏ రంగంలో ఏం కావాలి, ప్రభుత్వ పెద్దతో ఉన్న సాన్నిధ్యం, పెద్దలతో సాన్నిధ్యం ఉంది, తీసుకొచ్చే ప్రయత్నం. అది ఎక్స్టర్నల్ డెవలప్మెంట్, ఇంటర్నల్ డెవలప్మెంట్ రెండు భాగాలు ప్లాన్ చేసుకొని ఏ గ్రామ ప్రజలు ఎందుకు మెజార్టీ ఇచ్చారో, ఏ వర్గ ప్రజలు ఎందుకు నన్ను ఆశీర్వదించారో, మేధావులకి వివిధ యూనియన్స్ కి కుల సంఘాల వారికి ప్రత్యేకంగా ఓపెన్ అప్పీల్ చేస్తున్నాను. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం. మొదటి ప్రాధాన్యత అభివృద్ధి చేసుకున్నాం, వివిధ రాజకీయ పక్షాల్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధాన ఎన్నికల ఘట్టం ముగిసింది, మళ్ళా 5 సంవత్సరాలకు ఉంటాయి. మిగతా స్థానిక ఎన్నికలు ఉంటాయి, అవి స్థానిక అవసరాలను, స్థానిక పరిస్థితులను బట్టి ఉంటాయి.